సంతానం లేని దంపతులకు శుభవార్త. తక్కువ ఇంజక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది. కాల్ 9015245245. తిరుమలలో మరోసారి ఆగమ శాస్త్ర ఉల్లంఘన జరిగింది. నిబంధనలకు పాతరేస్తూ శేషాచల కొండలపై నుంచి మరోసారి విమానం ఎగిరింది. తరచూ డ్రోన్లు, హెలికాప్టర్లు, విమానాలు తిరుమల మీదుగా సంచరిస్తూ ఉండటంతో భక్తులు కలత చెందుతున్నారు. భద్రత దృష్ట్యా వెంటనే తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించడంలో కేంద్రం జాప్యం చేస్తూ వస్తోంది. దీంతో ఆగమశాస్త్ర విరుద్ధంగా విమానాలు తిరుమలపై చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. గతంలో డ్రోన్లు, హెలికాప్టర్లు వెళ్లిన దృశ్యాలు మర్చిపోకముందే అన్నదానం సముదాయం మీదుగా విమానం ఎగిరెళ్లింది. ఆగమశాస్త్ర నిబంధనల మేరకు శ్రీవారు స్వయంభుగా వెలిసిన ఆనంద నిలయ గోపురంపై నుంచి ఎలాంటి సంచారం జరగకూడదు. ఇందుకు అనుగుణంగా తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని పదేళ్లుగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. గతంలో తిరుమల పర్యటనకు విచ్చేసిన అప్పటి పార్లమెంటరీ కమిటీ సభ్యులైన ఎల్కే అద్వానీ, వెంకయ్య నాయుడు టీటీడీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి కేంద్రానికి సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో ఓ డ్రోన్ సంచారం కలకలం రేపితే కొన్ని రోజుల క్రితం వరుసగా 3 హెలికాప్టర్లు వెళ్లాయి. ఇవన్నీ మర్చిపోకముందే ఓ విమానం అన్నదానం సముదాయం మీదుగా వెళ్లింది. ఇటీవల హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా నేతృత్వంలోని కమిటీ తిరుమల భద్రతా ఏర్పాట్లపై పరిశీలన చేసింది. టీటీడీ నియమాలు, శ్రీవారి టెంపుల్ భద్రత దృష్ట్యా తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామని ఆ కమిటీ చెప్పింది. తిరుమలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా నో ఫ్లై జోన్ ఉత్తర్వులు అధికారికంగా వచ్చే వరకు తిరుమల మీదుగా విమానాలు వెళ్లకుండా పైలట్లకు సూచనలు చేస్తామని టీటీడీకి హామీ ఇచ్చారు తిరుపతి విమానాశ్రయ అధికారులు. కానీ ఇవేవీ ఆచరణకు నోచుకోలేదు. తిరుమల ఆలయం మీదుగా ఆ సమీపంలో నుంచి డ్రోన్లు, హెలికాప్టర్లు, విమానాలు తిరుగుతున్నాయి. పదే పదే ఆగమశాస్త్ర ఉల్లంఘన జరుగుతుండడంతో ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలని డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి.